आंध्र प्रदेश मरियु तेलंगाणा राष्ट्रालो टीएससी परीक्षलकु सन्नद्धमवुतुन्नटुवंटि अभ्यर्थुलंदरिकी नमस्कारं। नेनु सैकालजी लक्ष्मी गणेश। ई वीडियो सेषन्लो मनमु कोल्बर्ग नैतिक विकास सिद्धांतानिकि संबंधिंचिनटुवंटि अप्लिकेशन प्रश्नलु ए विधंगा संधिस्ताडु, ఆ అప్లికేషన్ ప్రశ్నలకు మనము సమాధానాలను ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలను గురించి వివరంగా పరిశీలిద్దాము। ఎస్ ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్నటువంటి కార్తీక్ తన ఉపాధ్యాయురాలు చెప్పిన నిబంధనలు అన్నింటిని గుడ్డిగా పాటిస్తాడు। కాగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో కార్తీక్ ఈ దశకు చెందుతాడు అని మనకు ప్రశ్న సంధించడం జరిగింది। అయితే संघ నియమాలను గాని संघ నిబంధనలను గాని పై అధికారుల యొక్క ఆదేశాలను గాని संघ సాంప్రదాయాలను గాని గుడ్డిగా పాటించేటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే గుడ్డిగా పాటిస్తాడు అన్నాడు। సో వీటన్నిటిని గుడ్డిగా పాటించేటువంటి వ్యక్తులు మొక్కుబడిగా పాటించేటువంటి వ్యక్తులందరూ కూడా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 4వ దశకు చెందడం జరుగుతుంది। అంటే 4వ దశకు చెందినటువంటి వ్యక్తులు బలవంతముగా ఇష్టం లేకపోయినా నైతికతను ప్రదర్శిస్తారు, సంఘ నియమాలను పాటిస్తారు, సంఘ నిబంధనలను పాటిస్తారు, చట్టబద్ధంగా ప్రవర్తిస్తారు, న్యాయబద్ధంగా ప్రవర్తిస్తారు। ఆ ప్రవర్తనకు కారణము వారిలో ఉన్నటువంటి నైతికత కాదు, కేవలము మొక్కుబడిగా గుడ్డిగా ఇతరుల బలవంతం మేరకు సో ఇలా చట్టబద్ధంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులందరూ కూడా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతారు అంటే 4వ దశకు చెందడం జరుగుతుంది। మరి ఇక్కడ 4వ దశను సూచిస్తూ కోల్బర్గ్ 4వ దశకు ఏమని పేరు పెట్టారు అంటే అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అని పేరు పెట్టారు। దీన్ని లాండ్ ఆర్డర్ ఓరియంటేషన్ అని అంటాం ఆంగ్ల పరిభాషలో। సో కాబట్టి ప్రశ్నకు సమాధానం ఏమవుతుంది అంటే 4వ దశ సమాధానం అవుతుంది। ఆ 4వ దశ పేరు అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించు నీతి అనేది సమాధానం అవుతుంది। తర్వాత ఇతర విద్యార్థుల ప్రయోజనం కోసం మొండి వైఖరిని కలిగి ఉన్న ఉపాధ్యాయురాలి ఆర్డర్ను కార్తీక్ వ్యతిరేకించాడు। ఇతర విద్యార్థుల ప్రయోజనం కోసము మొండి వైఖరిని కలిగి ఉన్న అంటే ఉపాధ్యాయురాలిలో మొండి వైఖరి అనేది కలదు, సో కాబట్టి ఇతర విద్యార్థుల ప్రయోజనం కోసం మొండి వైఖరిని కలిగి ఉన్న ఉపాధ్యాయురాలి ఆర్డర్ను కార్తీక్ వ్యతిరేకించాడు। కాగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో కార్తీక్ ఈ దశకు చెందుతాడని క్వశ్చన్ చేశాడు। మీరు గమనించినట్లయితే ఇతరుల యొక్క ప్రయోజనం కోసం, సంఘం యొక్క సంక్షేమం కోసం, సంఘ ప్రయోజనాల కోసం, సంఘ నియమాల పరిధిని దాటి ఆలోచన చేసేటువంటి వ్యక్తులందరూ కూడా ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెందుతారు। అంటే ఇక్కడ మనకు దశ అని క్వశ్చన్ చేశాడు కాబట్టి ఉత్తర సాంప్రదాయ దశలో రెండు దశలు కలవు, 5వ దశ, 6వ దశ। 5వ దశను ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరింపబడిన చట్టనీతి అంటాం, సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో। 6వ దశను వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అంటాం, యూనివర్సల్ ప్రిన్సిపల్ అండ్ ఎథిక్స్గా ఈ దశను పేర్కొనడం జరుగుతుంది। అయితే ఇక్కడ ఉపాధ్యాయురాలి యొక్క ఆర్డర్ను మనం పాటించాలి, అది నియమం, అది ఒక నిబంధన, అది విద్యార్థిగా మన యొక్క బాధ్యత। కానీ ఆ బాధ్యతను ఇక్కడ కార్తీక్ వ్యతిరేకిస్తున్నాడు। ఎందుకోసం వ్యతిరేకిస్తున్నాడు అంటే ఆ ఉపాధ్యాయురాలు మొండి వైఖరిని కలిగి ఉంది, దాని ద్వారా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది। సో కాబట్టి ఇతర విద్యార్థుల యొక్క ప్రయోజనం కోసం అంటే సంఘం యొక్క సంక్షేమం కోసం, సంఘానికి ప్రయోజనం చేకూరుతుంది అంటే ఉన్న సంఘ నియమాన్ని అతిక్రమించడం తప్పు కాదు అనేటువంటి భావన 3వ స్థాయికి చెందినటువంటి వ్యక్తుల్లో ఉంటుంది, అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెందినటువంటి వ్యక్తుల్లో ఉంటుంది। మరి అలాంటి వ్యక్తులందరూ ఏ దశకు చెందుతారు అంటే 5వ దశకు చెందడం జరుగుతుంది। మరి ఈ 5వ దశను మనం పరిశీలించినట్లయితే ఇతర విద్యార్థుల ప్రయోజనం కోసమో మొండి వైఖరిని కలిగి ఉన్న ఉపాధ్యాయురాలి ఆర్డర్ను కార్తీక్ వ్యతిరేకించాడు, కాగా అతడు ఏ దశకు చెందుతాడు, 5వ దశకు చెందుతాడు, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 5వ దశకు చెందుతాడు। మరి 5వ దశ యొక్క పేరేంటి అని అంటే ఒప్పందాలు,
వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరింపబడిన చట్టనీతి. సో కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఏమవుతుంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రశ్నలో సెకండ్ ఆప్షన్ అనేది సమాధానం అవుతుంది. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే ఉపాధ్యాయురాలు మెప్పు పొందడం కోసము పరీక్షల కోసం ఉపాధ్యాయురాలి మెప్పు పొందట కోసము పరీక్షలకై గ్రంథాలయంలో సాధన చేస్తున్నాడు కార్తీక్. అయితే పాఠశాలలో ఇది పరీక్షల కాలం. ఆ పరీక్షల కాలంలో పిల్లవాడు గ్రంథాలయంలో ఉండి పుస్తకాలు చదువుతున్నాడు పరీక్షల కోసం. అయితే వాడు గ్రంథాలయంలో పాఠ్యాంశాలను చదవడం పరీక్షల కోసం కాకుండా ఉపాధ్యాయురాలి యొక్క మెప్పు పొందడం కోసం వాడు గ్రంథాలయంలో పాఠ్యాంశాలను అభ్యసిస్తూ ఉన్నాడు. సో అలా ఆ పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు అని ప్రశ్న సంధించడం జరిగింది. అయితే వ్యక్తి తన యొక్క స్వీయ సంతృప్తి కోసం, తన యొక్క ఆనందం కోసం, తన యొక్క స్వార్థపూరిత కోరికలను సంతృప్తి చెందించుకోవడం కోసము సంఘ నియమాలను అతిక్రమించినట్లయితే అట్లాంటి వ్యక్తులందరూ రెండవ దశకు చెందుతారు. ఇక్కడ ఇతరుల యొక్క సంతృప్తి కోసం, ఇతరులను ఆనందింప చేయడం కోసం, ఇతరుల యొక్క మెప్పు పొందడం కోసం ఇక్కడ గమనించాలి ఉపాధ్యాయురాలి మెప్పు పొందుటకై. సో ఇలా ఇతరుల ఆనందం కోసము, ఇతరుల సంతృప్తి కోసము, ఇతరుల యొక్క మెప్పు పొందడం కోసము సంఘ నియమాలను పాటించేటువంటి వ్యక్తులందరూ రెండవ స్థాయికి చెందుతారు, అంటే సాంప్రదాయ స్థాయికి చెందుతారు. ఆ సాంప్రదాయ స్థాయిలో మూడవ దశకు చెందుతారు. అంటే ఇప్పుడు ఈ విద్యార్థి ఏ దశకు చెందుతాడు? మూడవ దశకు చెందుతాడు. ఏ స్థాయికి చెందుతాడు? రెండవ స్థాయికి చెందుతాడు. రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయికి చెందుతాడు, మూడవ దశకు చెందుతాడు. మూడవ దశ మరి కోల్బర్గ్ సిద్ధాంతంలో మూడవ దశకు ఏమని పేరు అంటే గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ మొరాలిటీ అని పేరు. అంటే మంచి బాలుని నీతి లేదా మంచి బాలిక నీతి అనేది ఈ ప్రశ్నకు సమాధానం కావడం జరుగుతుంది. ఎస్, తర్వాత మనం పరిశీలించినట్లయితే ఉపాధ్యాయురాలి విమర్శ నుండి తప్పించుకున్నటకు, ఉపాధ్యాయురాలి విమర్శ నుండి తప్పించుకున్నటకు గ్రంథాలయంలో పిల్లవాడు పాఠ్యాంశాలను అభ్యసిస్తూ ఉన్నాడు. అయితే ఆ పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు అనేది ప్రశ్న. ఇక్కడ మనం గమనించినట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మొదటి దశను శిక్షా విధేయత దశగా పేర్కొంటాం. అనగా ఇతరులు విధించేటువంటి శిక్ష నుండి తప్పించుకోవడం కోసం కానీ, ఇతరులు విధించే శిక్ష నుండి, ఇతరులు విధించే దండన నుండి, ఇతరులు విధించేటువంటి లేదా ఇతరుల యొక్క విమర్శ నుండి తప్పించుకున్నటకు నైతికతను ప్రదర్శించేటువంటి వ్యక్తులందరూ కూడా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మొదటి స్థాయికి చెందుతారు. అంటే ఇక్కడ ఈ కార్తీక్ అనేటువంటి పిల్లవాడు ఏ స్థాయికి చెందుతాడు అంటే మొదటి స్థాయికి చెందుతాడు. మరి మొదటి స్థాయిలో రెండు దశలు కలవు. మరి ఆ రెండు దశలలో ఏ దశకు చెందుతాడు అంటే శిక్ష నుండి తప్పించుకోవడానికి, దండన నుండి తప్పించుకోవడానికి, విమర్శ నుండి తప్పించుకున్నటకు విధేయతను ప్రదర్శించేటువంటి వ్యక్తులందరూ కూడా శిక్షా విధేయత అనేటువంటి దశకు చెందుతారు. శిక్షా విధేయత అనున్నది ఇతడి సిద్ధాంతంలో మొదటి దశ. అంటే ఈ వ్యక్తి మొదటి దశకు చెందుతాడు. మొదటి దశను శిక్ష విధేయత దశగా మనం పేర్కొనడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానము ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఎస్, నెక్స్ట్ పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ యాప్లను రూపొందించడం జరిగింది. దిశ యాప్ రూపొందించిన తర్వాత దొరికిపోతానేమో అను భయంతో ఒంటరి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించకుండా ఉన్న వ్యక్తి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఈ దశకు చెందుతాడు అనేది ప్రశ్న. ఎస్, ఇక్కడ మీరు గమనించినట్లయితే వ్యక్తిలో అంతర్గతంగా ఒక ప్రేరకం ఉంది. వ్యక్తిలో ఉన్నటువంటి ప్రేరకం ఏంటి అంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాలి అనేటువంటి ప్రేరకం వాళ్ళలో ఉంది. అట్లాంటి ప్రేరణ వాళ్ళలో ఉంది. సో కానీ ఇప్పుడు దిశ యాప్లను రూపొందించడం జరిగింది. సో కాబట్టి దిశ యాప్ ద్వారా ఆ ఒంటరిగా ఉన్నటువంటి మహిళ ఈ వ్యక్తిని గురించి సమాచారం పోలీసులకు ఇచ్చినట్లయితే వీడు పోలీసులకు దొరికిపోతానేమోననేటువంటి భయంతో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ పైన అసభ్యకరమైనటువంటి ప్రవర్తనను కనబరచకుండా ఉన్నాడు. ఇలా ఉండడంలో వాడు నైతికంగా ఏ దశకు చెందుతాడు అని మనకు ప్రశ్న సంధిస్తున్నాడు. ఇక్కడ గమనించాలి, ఇక ఇది అప్లికేషన్. అంటే మీరు ఇక్కడ పరిశీలించినట్లయితే అతనిలో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రేరకం ఏంటి అని అంటే
మహిళ పట్ల అంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళల మహిళల పట్ల మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాలి అనేటువంటి ప్రేరకం ఉంది. సో దాని ద్వారా దొరికిపోతానేమోననేటువంటి భయంతో ఒంటరిగా ఉన్నటువంటి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకుండా మహిళలను గౌరవించాలి అనేటువంటి సంఘ నియమాన్ని వాడు గుడ్డిగా పాటిస్తున్నాడు. గమనించాలి, వానిలో ఉన్న అసలు ప్రేరకం వేరు, వాడు ప్రస్తుతం కనబరుస్తున్న ప్రేరకం వేరు. సో కాబట్టి వాడిలో ఉన్న ప్రేరకం వేరు, ప్రస్తుతం ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వేరు. అంటే ఆ వ్యక్తి సంఘ నియమానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, సంఘ నియమానుసారంగా నిబద్ధతతో ప్రవర్తిస్తున్నాడా లేదా సంఘ నియమాన్ని గుడ్డిగా పాటిస్తున్నాడా, ఆ సంఘ నియమాన్ని వ్యక్తి ఇష్టంగా పాటిస్తున్నాడా ఆ సంఘ నియమాన్ని అయిష్టంగా పాటిస్తున్నాడా. అంటే వ్యక్తిలో ఉన్న ఇష్టం ఏంటి, అసభ్యకరంగా ప్రవర్తించాలి. వ్యక్తిలో ఉన్నటువంటి ఇష్టము అసభ్యకరంగా ప్రవర్తించటం. మరి వ్యక్తి ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, సంఘ నియమానికి అనుగుణంగా మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకుండా వ్యక్తి యొక్క ప్రవర్తన ఉంది. అంటే ఇప్పుడు వ్యక్తి యొక్క ప్రవర్తన అయిష్టంగా సంఘ ఆమోదయోగ్యంగా ఉంది. అంటే వ్యక్తి బలవంతంగా ఆ సంఘ నియమాన్ని పాటిస్తున్నాడు, వ్యక్తి మహిళలను గౌరవించాలి అనేటువంటి సంఘ నియమాన్ని మొక్కుబడిగా పాటిస్తున్నాడు. ఇలా సంఘ నియమాలను మొక్కుబడిగా, సంఘ నియమాలను అయిష్టంగా, సంఘ నియమాలను బలవంతంగా పాటించేటువంటి వ్యక్తులందరూ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో రెండవ స్థాయికి చెందుతారు. అంటే స్థాయి అని ప్రశ్న సంధించినట్లయితే ఇది రెండవ స్థాయి అనేది సమాధానం అవుతుంది. మరి రెండవ స్థాయిలో రెండు దశలు కలవు. ఆ రెండు దశలలో ఇట్లాంటి ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తి ఏ దశకు చెందుతాడు అంటే సంఘ నియమాలను ఇష్టం లేకుండా మొక్కుబడిగా బలవంతంగా పాటించేటువంటి వ్యక్తులందరూ నాలుగవ దశకు చెందుతారు. మనకు క్లియర్గా ఇక్కడ నాలుగవ దశ అని ఇచ్చాడు. ఒకవేళ ఈ దశను ఇవ్వకుండా ఆ దశల యొక్క పేర్లను మాత్రమే ఇచ్చినట్లయితే సమాధానము అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించేటువంటి నీతి అనేది సమాధానం అవుతుంది. దీన్ని లాండ్ ఆర్డర్ ఓరియంటేషన్ అంటాం. సో ఇది ఈ ప్రశ్నకు అత్యంత వివరణతో కూడుకున్నటువంటి సమాధానం అవుతుంది. ఎస్, ఇక్కడ మనం పరిశీలించినట్లయితే 2020 సంవత్సరము జనవరి 26 మనకు ఆదివారం రోజులను రావడం జరిగింది. 2020 జనవరి 26 సండే రోజున వచ్చింది. అయితే మనకి ఇక్కడ ప్రశ్న ఏమంటున్నాడు అంటే ఆ ఆదివారం అనేది మనకు సాధారణంగా సెలవు దినోత్సవం పాఠశాలలకు. ఆ సెలవు దినం రోజున ప్రధానోపాధ్యాయుడి యొక్క ఆహ్వానం లేకపోయినా పాఠశాలకు హాజరై గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో పాల్గొన్న నూతన ఉపాధ్యాయులు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఈ దశకు చెందినట్లుగా నీవు భావిస్తావన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రధానోపాధ్యాయుడి యొక్క ఆహ్వానం అనకుండా దీన్ని ఆర్డర్ అంటే బెటర్గా ఉంటుంది. ప్రధానోపాధ్యాయుడి యొక్క ఆర్డర్ లేకుండా, ప్రధానోపాధ్యాయుడి యొక్క ఆదేశం లేకుండా, సెలవు దినమైనటువంటి ఆదివారం రోజున కూడా పాఠశాల విధులకు హాజరై గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏ దశకు చెందుతాడు అంటున్నాడు. అంటే జనరల్గా సెలవు దినం రోజున పై అధికారుల యొక్క ఆర్డర్స్ ఉన్నట్లయితే, అతడు విధులకు హాజరైనట్లయితే, సెలవు దినం రోజున అతడికి పాఠశాలకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా పై అధికారి ఆదేశించాడు కాబట్టి ఆ ఆదేశాన్ని బలవంతంగా పాటించినట్లయితే అలాంటి వ్యక్తులు నాలుగవ దశకు చెందుతారు. ఇప్పుడు ఈ సండే సెలవు దినము, జనరల్గా ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కావాలి అనేటువంటి ప్రేరకం కూడా ఉండకపోవచ్చు. అంటే హాజరు కావడం వాళ్ళకి ఇష్టం ఉండదు, హెడ్ మాస్టర్ ఆర్డర్ వేశాడు తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని. ఇప్పుడు ఆర్డర్ను బలవంతంగా పాటించినట్లయితే నాలుగవ దశకు చెందుతారు. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఉపాధ్యాయుడి యొక్క ఆదేశాలు లేకపోయినా ఆ సెలవు దినం రోజున ఇతడు పాఠశాలకు హాజరయ్యాడు, అది అతడి యొక్క బాధ్యత, అతడి యొక్క విధి. ఏ వ్యక్తులైతే వారి యొక్క బాధ్యతలను వారి యొక్క విధులను అత్యంత నిబద్ధతతో పాటిస్తారో వారు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మూడవ స్థాయికి చెందుతారు. అంటే ఇప్పుడు ఈ ఉపాధ్యాయుడు ఏ స్థాయికి చెందుతాడు, మూడవ స్థాయికి చెందుతాడు. మరి మూడవ స్థాయిలో మనకు రెండు దశలు కలవు. అంటే ప్రతి స్థాయిలో రెండు దశలు. మరి
సంఘ నియమాలను కానీ సంఘ ప్రమాణాలను కానీ సంఘం యొక్క కట్టుబాట్లను కానీ సంఘం యొక్క సాంప్రదాయాలను కానీ అత్యంత ఖచ్చితంగా అత్యంత నిబద్ధతతో పాటించేటువంటి వ్యక్తులందరూ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఆరవ దశకు చెందడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ ఉపాధ్యాయుడు ఏ దశకు చెందుతాడు అంటే ఆరవ దశకు చెందుతాడు. మరి ఆరవ దశ పేరు ఏమిటి అంటే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ, యూనివర్సల్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్ అనేది ఆరవ దశ. సో కాబట్టి ఉపాధ్యాయుడు వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అనేటువంటి ఈ దశకు చెందుతాడు. సో ఇది ఈ ప్రశ్నకు అత్యంత ఖచ్చితమైనటువంటి సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇన్విజిలేటర్కి దొరికిపోతానేమో అనే భయంతో కాపీ కొట్టకుండా పరీక్ష రాసినటువంటి విద్యార్థి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఈ దశకు చెందినట్లుగా నీవు భావిస్తావన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే బాలికలో ఉన్నటువంటి ప్రేరకం ఏంటి అంటే పరీక్షల్లో కాపీ కొట్టాలి అనేటువంటి ప్రేరకం బాలికలో కలదు. ఈ ప్రేరకం ఉంది బాలికలో. ఏ ప్రేరకం అంటే పరీక్షలో కాపీ కొట్టాలి. పరీక్షలో కాపీ కొట్టాలి అనేటువంటి ప్రేరకం బాలికలో కలదు. కానీ ఇన్విజిలేటర్కు దొరికిపోతానేమో అనే భయంతో కాపీ కొట్టకుండా పరీక్ష రాయాలి అనేటువంటి పరీక్షా నియమాన్ని గుడ్డిగా పాటిస్తుంది, పాఠశాల నియమాన్ని గుడ్డిగా పాటిస్తుంది. సో ఇలా నియమాలను, నిబంధనలను, సంస్కృతి సాంప్రదాయాలను, కట్టుబాట్లను, విలువలను గుడ్డిగా, మొక్కుబడిగా, అయిష్టంగా, బలవంతంగా పాటించేటువంటి వ్యక్తులందరూ రెండవ స్థాయికి చెందుతారు. అంటే ఇక్కడ ఈ బాలిక ఏ స్థాయికి చెందుతుంది అంటే రెండవ స్థాయికి చెందుతుంది. మరి మనకు ప్రతి స్థాయిలో రెండు దశలు కలవు. మరి ఈ స్థాయిలో ఏ దశకు చెందుతుంది అంటే సో ఇలా సంఘ నియమాలను, ప్రమాణాలను, కట్టుబాట్లను, నిబంధనలను, సాంప్రదాయాలను, సంస్కృతి సాంప్రదాయాలను, వ్యవహారాలను, ఆచార వ్యవహారాలను మొదలైన వాటిని పై అధికారుల యొక్క ఆదేశాలను కానీ గుడ్డిగా, బలవంతంగా, మొక్కుబడిగా, అయిష్టంగా పాటించేటువంటి వ్యక్తులందరూ నాలుగవ దశకు చెందుతారు. ఆ నాలుగవ దశే అధికారము, సాంఘిక క్రమాన్ని నిర్వహించేటువంటి నీతి. సో ఇక్కడ చాలామంది ప్రశ్నకు శిక్ష విధేయత దశను ఆప్షన్గా ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ శిక్ష కానీ దండన కానీ విమర్శ కానీ ఏమి లేదు. మీరు గమనించాలి, దొరికిపోతానేమో అనే భయంతో ఆమె సమాజ నియమాన్ని గుడ్డిగా పాటిస్తుంది, మొక్కుబడిగా పాటిస్తుంది. అలాంటి వ్యక్తులందరూ నాలుగవ దశకు చెందడం జరుగుతుంది. నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే